हाय स्टूडेंट्स, दिस इज फनी, वेलकम बैक टू माय चैनल। जोसा 2022 కి సంబంధించి ఫస్ట్ రౌండ్ సీట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, రాని వాళ్ళు ఏం చేయాలి, సీట్ వచ్చిన తర్వాత మనం ఏమేం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఎంత ఫీజు కట్టాలి, ఎలా కట్టాలి, ఫ్లోట్ పెట్టుకోవాలా, స్లైడ్ పెట్టాలా, రకరకాలైన డౌట్స్ కి ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను। మొట్టమొదటగా ఈ వీడియో మొత్తం అయితే చూడండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు, ఎందుకంటే చాలా మందికి లైక్ చేస్తే యూట్యూబ్ ద్వారా చాలా మందికి షేర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది। सो फस्ट रिजल्ट फस्ट राउंड अनेटुवंटिदि सेप्टेंबर 23 10 ओ क्लाक रिजल्ट वस्तुंदि, अदि कूडा जोसा पोर्टल द्वारा। प्रतिदी मन की एवरू फोन चेसि कानी ए कॉलेज वाळ्ळु मीकु इक्कड सीट वच्चिंदनि कानी इमेल द्वारा कानी एवरू एमी मेसेजलु पंपिंचरु। मीरु प्रतिदी कूडा जोसा पोर्टल एला अयिते मॉक अलॉटमेंट 1 मॉक अलॉटमेंट 2 एला अयिते मीरु चूसुकुन्नारो अदे मोडल लो अदे पद्धतिलो जोसा पोर्टल लो मात्रमे मीरु चेक चेसुकोवालि। 10 o'clock 23rd फस्ट राउंड सीट अलाटमेंट वस्तु अभी वच्न तरह मन एम चेयर अंटे फी पेमेंट कटाली डाउन डाक्युमेंट्स अपलोड चेयर रेस्पॉन्स क्वालिटी वीटने की संबंधी फस्ट मन की ऑनलाइन रिपोर्टिंग चेयर अच्छे फस्ट राउंड सीट राने वाले परस्ति अंटे सेकंड राउंड 28 5 o'clock वस्तु अरकू मन एर चूड़ा 28 5 o'clock सेकंड राउंड रिजल्ट वस्तु अरुक वेट चाहिए अब रात थर्ड राउंड అలా వెయిట్ చేయాల్సిందే, అంతకమించి మనం ఏం చేయలేం। అయితే ఇందులో ఎవరైతే ఫస్ట్ రౌండ్ లో సీట్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయకుండా నాకు ఇది నచ్చలేదు సెకండ్ రౌండ్ లో చూద్దాంలే అనుకునే ఛాన్స్ అనేది ఉండదు, మస్ట్ అండ్ షుడ్ గా మీకు నచ్చినా నచ్చకపోయినా జోసాలో ఫస్ట్ రౌండ్ లో కనుక సీట్ వస్తే యాక్సెప్ట్ చేసి ఫీ కట్టి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఏదైనా డౌట్స్ వస్తే వాళ్ళకి వాటిని క్వారీ చేస్తే మీకు సీట్ అలాట్మెంట్ లెటర్ వస్తుంది। అది రాకుండా మీరు సెకండ్ రౌండ్ లోకి పార్టిసిపేట్ ఫర్దర్ రౌండ్ ఏ రౌండ్ లో కూడా పార్టిసిపేట్ చేయడం అనేది కుదరదు। సో మస్ట్ అండ్ షుడ్ గా జోసాలో మీకు ఏ సీట్ వచ్చినా నచ్చినా నచ్చకపోయినా అది తీసుకొని నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళాల్సిందే। సో సీట్ వచ్చిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఆన్లైన్ రిపోర్టింగ్ అనుంటుంది। ఈ ఆన్లైన్ రిపోర్టింగ్ లో మీ అందరికీ కనపడేలాగా ఇనిషియల్ సీట్ అలాట్మెంట్ ఇంటిమేషన్ స్లిప్ అని ఉంటుంది, इनीशियल सीट अलॉटमेंट इंटिमेशन स्लिप अभी डाउनलोड अंदर एंत फी पे चेयली एम सर्टिफिकेट्स अपलोड डीटेल्ड उ अंदर मन चाहिए फर्स्ट फी पेमेंट कड़ते डॉक्यूमेंट्स वेरीफाई चेयटन जरूरत। ओके फी एंत कट्टाली एला कट्टाली एला कट्टाली अंटे यूपीआई द्वारा कानी अंटे गूगल पे इट्ला उंटाय कदा अभी कानी नेट बैंकिंग कानी अंदुलोने एसबीआई ई चलान उंटुंदी దాని ద్వారా మాత్రమే అది డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారానే కట్టొచ్చు। కట్టే ముందు మీకు ఆ అమౌంట్ లిమిట్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి। సో ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయినా పీడబ్ల్యూడీ లో ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా సరే, జనరల్ అవచ్చు, ఓబీసీ అవచ్చు, ఈడబ్ల్యూఎస్ లో పీడబ్ల్యూడీ అవచ్చు, ఎవరైనా సరే పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ అయినా ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయినా 15,000 పే చేయాలి, రిమైనింగ్ వాళ్ళు 35,000 అంటే అదర్స్ అంటే ఓబీసీ వాళ్ళు అవచ్చు, ఈడబ్ల్యూసీ వాళ్ళు అవచ్చు, ఈడబ్ల్యూఎస్ అవచ్చు, జనరల్ కేటగిరీ అవచ్చు, వీళ్ళందరూ కూడా 35,000 పే చేయాలి। అయితే చాలా మంది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి మాకు ఫీ ఉండదు కదని అంటారు, అవన్నీ తర్వాత, ముందు మీరు పే చేయాల్సిందే। ఫీ పే చేస్తేనే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి। డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే మీకు డాక్యుమెంట్ ఏమేం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అంటే ఫస్ట్ 10th క్లాస్ మార్క్ షీట్, ఆధార్ కార్డ్ అది అప్లోడ్ చేయాలి। ఏ ఫార్మాట్ లో అప్లోడ్ చేయాలి అది వాళ్ళు చెప్తారు, మీరు అప్లోడ్ చేయటం ఈజీనే, మీకు నథింగ్ టు వరీ। 10th క్లాస్ మార్క్ షీట్, ఆధార్, నెక్స్ట్ ఇంటర్మీడియట్ సంబంధించిన మార్క్స్ సర్టిఫికెట్ ఉంటుంది అది అప్లోడ్ చేయండి, మార్క్ షీట్ లోనే అదే సర్టిఫికెట్ తో సమానం। నెక్స్ట్ మీకు ఏదైనా ఓబీసీ కాని ఈడబ్ల్యూఎస్ కాని ఎస్సీ ఎస్టీ కేటగిరీ సంబంధించిన స్టూడెంట్స్ పీడబ్ల్యూడీ సంబంధించి అయితే ఆ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి। అయితే ఓబీసీ ఎన్సీఎల్ అయినా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఎవరికి ఉన్నా వాళ్ళు ఏప్రిల్ 1st తర్వాత తీసుకున్న సర్టిఫికెట్ మాత్రమే అప్లోడ్ చేయాలి। ఓకే అది కూడా సెంట్రల్ ఫార్మాట్ లో। ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికెట్ కాబట్టి నో ప్రాబ్లం, అది ఎప్పుడు తీసుకున్నా అప్లోడ్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు। నెక్స్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా బ్యాంక్ క్రాస్ చెక్, అది మీ పేరు మీద ఉండాల్సిన పని లేదు, పేరెంట్ దైనా పర్వాలేదు, చెక్ ఉంటుంది ఆ చెక్ ని ఇలా ఇంటూ మార్క్ చేసి అప్లోడ్ చేయొచ్చు, లేదా పాస్బుక్ ఫ్రంట్ పేజ్ మీ ఫోటో, బ్యాంక్ నంబరు, మీ పేరు, డీటెయిల్స్ కనపడేలాగా ఉండేటువంటి ఫస్ట్ పేజీని ప్రింట్ తీసుకొని దాన్నైనా అప్లోడ్ చేయొచ్చు। ఈ రెండిట్లో ఏదో ఒకటి, క్రాస్ చెక్ కాని బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజీ కాని। నెక్స్ట్ ప్రతి ఒక్కళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కేటగిరీ మస్ట్ అండ్ షుడ్ గా మెడికల్ సర్టిఫికెట్, ఎంబీబీఎస్ మనుషులు డాక్టర్ అయి ఉండాలి,
వాళ్ళ చేత మాత్రమే సర్టిఫికేట్ తీసుకున్న గవర్నమెంట్ ఆ ప్రైవేట్ అది అనవసరం. ఎంబీబీఎస్ డాక్టర్ ఎవరైనా సరే వాళ్ళ చేత సెంట్రల్ ఫార్మేట్లో జోసాలో సర్టిఫికేట్ ఫార్మేట్ ఉంటుంది, దాని ప్రకారం మెడికల్ ఒక డాక్టర్ చేత సైన్ చేయించుకున్నటువంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిందే. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ జేఈ మెయిన్ 2022 ఫస్ట్దైనా సెకండ్దైనా నో ప్రాబ్లం, ఆ అడ్మిట్ కార్డ్ అనేది అప్లోడ్ చేయండి. ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తే వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే మీకు మెసేజ్ వస్తుంది, ఫోన్కి రాదు మెయిల్కి రాదు, జోసా పోర్టల్లోనే వస్తుంది. అది మీరు చెక్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు 23 నుంచి 26 ఈవినింగ్ 5 o'clock వరకు మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపల మీరు ప్రతిసారి 2 గంటలకు 3 గంటలకు ఒకసారన్నా మనం ఖచ్చితంగా ఈ పోర్టల్లోనే రెస్పాండ్ అవ్వాలి, చూసుకోవాలి. మీరు వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే మీరు అందులోనే రెస్పాండ్ అవ్వాలి. 26 తర్వాత ఈవినింగ్ 5 o'clock లోపు తర్వాత కూడా డౌట్ వచ్చిందనుకోండి, వాళ్ళు పంపిస్తే 27 ఈవినింగ్ 5 o'clock లోపల మీరు సమాధానం చెప్పచ్చు. ఓకే, సో ఈ 26 డెడ్లైన్ ఈవినింగ్ 5 o'clock లోపల మొత్తం ప్రొసీజర్ కంప్లీట్ అయిపోవాలి. ఫీ పేమెంట్, డాక్యుమెంట్స్, రెస్పాండ్ టు క్వారీ, ఆ తర్వాత ఏదన్నా వస్తే 25 ఒక డే ఎక్స్టెండ్ చేసి ఇచ్చారు వాళ్ళు. ఫీ పేమెంట్కి డాక్యుమెంట్కి కాదు, ఓన్లీ 26 5 తర్వాత వాళ్ళకి వచ్చే డౌట్స్ క్లారిఫై చేయటం కోసం. సో ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ ఒకటి వస్తుంది, అదే మెయిన్. ఇది వచ్చింది అంటే మీ సీటు కన్ఫామ్ అని అర్థం. అయితే సీట్ యాక్సెప్ట్ చేసినప్పుడు, ఇప్పుడు సీటు మీకు వచ్చిందని మీకు జోసా పోర్టల్లో తెలిసిపోతుంది, ఓపెన్ చేయగానే మీకు కనపడుతుంది, అప్పుడు మీరు ఇనీషియల్ సీట్ అలాట్మెంట్ ఇంటిమేషన్ స్లిప్ కనుక డౌన్లోడ్ చేస్తే ఎంత ఫీ, ఏమేమి డాక్యుమెంట్స్ ఇవన్నీ అప్లోడ్ చేయాలో తెలిసిపోతుంది. సీట్ యాక్సెప్ట్ చేసినప్పుడు 3 ఉంటాయి. ఫ్రీజ్ అని ఉంటుంది. ఫ్రీజ్ అంటే నాకు ఈ సీటు చాలు, నేను హ్యాపీ అని ఆ సీటు తీసుకొని ఇంకా వేరే రౌండ్స్లోకి వెళ్ళాల్సిన పని ఉండదు. ఇంతటితో ఓకే నాకు చాలు అనుకొని వదిలేయటం, ఫీ కట్టేయటం, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఫ్రీజ్ కాకుండా ఫ్లోట్, అంటే ఇది బాగానే ఉంది, దీనికన్నా పై వస్తే ఇంకా బాగుంటుందని ఎవరైతే అనుకుంటారో ఆ ఫ్లోట్ ఆప్షన్ తీసుకోవాలి. అయితే ఫ్లోట్ ఆప్షన్ మీకు సపోజ్ 30 మీరు పెట్టిన 100 ఆప్షన్స్లో 30th కాలేజ్ వచ్చిందనుకోండి, 35 వచ్చిందనుకోండి, ఈ పైన 29లో ఎప్పుడైనా రావచ్చు అది. ఒకవేళ రాకపోతే ఇదైతే గ్యారంటీగా ఉంటుంది. ఈ 29లో ఏదన్నా వచ్చింది అంటే ఇది పోతుంది. సో కాబట్టి ఇది ఉండదు అని గుర్తుపెట్టుకునే పైవి తీసుకోవాలి, ఫ్లోట్ కానీ స్లైడ్ అయినా సరే. సో సెకండ్ రౌండ్లోనూ థర్డ్ రౌండ్లోనూ మీకు 29th ఆప్షన్ వచ్చిందనుకోండి, ఈ 30th ఉండదు, ఈ 29th ఉంటుంది. మళ్ళీ సెకండ్ రౌండ్లో ఇది వచ్చింది కాబట్టి మళ్ళీ ఫ్లోట్ పెట్టుకున్నారనుకోండి, థర్డ్ రౌండ్లో ఈసారి 10th ఆప్షన్ రావచ్చు. మళ్ళీ మీరు ఫ్లోట్ పెట్టుకుంటే 5th ఆప్షన్ రావచ్చు, మనకు తెలీదు. సో ఎప్పటికప్పుడు ఫ్లోట్ పెట్టుకుంటూ వెళ్ళచ్చు, లేదా ఫ్లోట్ నుంచి స్లైడ్ కూడా మారచ్చు. అంటే 3 రౌండ్స్ అయిన తర్వాత మొత్తం అన్ని కాలేజీలు నాకు వద్దు, వరంగల్లోనే వచ్చింది కాబట్టి నాకు, ఈ వరంగల్లో పై ఏదన్నా మీరు పెట్టుకొని ఉంటేనే అది వస్తుంది, అది కావాలి అనుకుంటే స్లైడ్కి మారచ్చు, ఫ్లోట్ నుంచి స్లైడ్కి మారచ్చు, స్లైడ్ నుంచి ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఏ రౌండ్లో అయినా ఇక నాకు చాలు అనుకుంటే ఆ సీట్ మీరు తీసేసుకోవచ్చు, ఫ్రీజ్ నొక్కేసి మీరు తీసేసుకోవచ్చు. అంతేకాని స్లైడ్ నొక్కిన తర్వాత సెకండ్ రౌండ్లో ఫ్లోట్ కొడదామంటే కుదరదు. ఓకే, సో ఫ్లోట్ నుంచి స్లైడ్కి వెళ్ళచ్చు, స్లైడ్ నుంచి ఫ్రీజ్కి వెళ్ళచ్చు, అంతే తప్ప స్లైడ్ నుంచి మీరు ఫ్లోట్కి వెళ్ళే ఛాన్స్ ఉండదు. స్లైడ్ నుంచి ఫ్రీజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే. ఇంకా డౌట్స్ ఉంటే మన లైవ్లో మాట్లాడండి. సో యాక్సెప్ట్ సీట్ చేసి అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసిన తర్వాత మనకి ఫైనల్గా మీకు రెస్పాన్సెస్ అన్నీ కూడా అయిపోతే మీకు ప్రొవిజనల్ సీట్ అలొకేషన్ లెటర్ అనేది ఒకటి వస్తుంది. ఇది వచ్చిందంటే టోటల్గా మీ ప్రాసెస్ ఫస్ట్ రౌండ్ సీట్ అనేది కన్ఫామ్ అయిపోయినట్టే. ఇది ఫస్ట్ రౌండ్ సీట్ వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి పూర్తి పనులు. ఇందులో ఏదైనా చెప్పడం మర్చిపోయి ఉంటే హడావుడిలో మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు నేను లైవ్లో దానికి సంబంధించిన డౌట్స్ ఏదైనా ఉంటే మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. ఇదంతా ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఎక్కడా కూడా సెకండ్ రౌండ్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఫ్లోట్ పెడతారు పైకి వెళ్ళినప్పుడు ఏదో కాలేజ్ వస్తుంది, అది యాక్సెప్ట్ నొక్కితేనే మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు, క్యాన్సిల్ నొక్కారా మీకు అసలు సీట్ ఉండదు. సో ఎక్కడా కూడా రిజెక్ట్, క్యాన్సిల్ ఇలాంటి పదాల జోలికి వెళ్ళకండి అసలు. ఓకే, తెలియకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకోండి తప్ప తొందరపడి డిఫరెంట్గా ఆలోచించి యూట్యూబ్లో ఎవరో చెప్పారు వాళ్ళు చెప్పారు అనుకోండి వెళ్ళద్దు. జోసా రూల్ బుక్ అని ఒకటి ఉంటుంది, అది చూసుకోండి, దాని ప్రకారమే ఫాలో అవ్వండి. సో ఇది ఓవరాల్ ఉన్నటువంటిది. 23rd సీట్ వస్తే 26th ఈవినింగ్ 5 o'clock లోపల ఇవన్నీ పనులు చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్, మీకు ఎవరు మెసేజ్ చేయరు, మెయిల్ చేయరు, మీకు ఆధారం ఓన్లీ జోసా పోర్టల్ వెబ్సైట్ మాత్రమే. ఓకే, అందులోనే ఏదైనా డౌట్స్ వస్తే మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మీకు మంచి సీట్ వస్తుంది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకేదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఇంకొక సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.